నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్. ఆస్ట్రో న్యూమరాలజీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కారులో ప్రయాణించే రోజులు వచ్చాయండి. ఎవరికి ఉండదండి ఆశ ఈ రోజులలో? కారులో తిరగాలి, మంచి మంచి ఇల్లు కట్టుకోవాలి, లైఫ్ను చాలా లగ్జరీగా ఎంజాయ్ చేయాలి. ఎవరికైనా చేయి చాచి ఒక డబ్బు సహాయం ఎవరిని అడగకూడదు. లైఫ్లో హుందాగా ఉండాలి, మన కింద 10 మంది పని వాళ్ళను చేర్చుకో పని చేయించుకోవాలి. ఎవరికైనా ఆశలు ఉంటాయండి కంపల్సరీ. కానీ కొన్ని కొన్ని ఆశలు కొందరికి చిగురు ఇస్తాయి, కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రావు. అది దేని మీద ప్రాబ్లం అయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బాగుపడే వాళ్ళు, కోటీశ్వర్లు అయ్యేవారు, వేల కోట్లు సంపాదించేవారు, లక్షల కోట్లు సంపాదించేటువంటి వారు ఎవరైనా కూడా ఆకస్మికంగా ఆకాశంలో నుంచి అయితే ఊడిపడలేదండి. అందరూ కూడా తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి వారే. ఏ కోటీశ్వరునైనా చూడండి, ఏ లక్షాధికారినైనా చూడండి, సింపుల్ సిటీస్ జీవన విధానము సింపుల్గా బ్రతికేటువంటి వారు ఈరోజు కోట్లు సంపాదించి లగ్జరీగా బ్రతుకుతున్నారు. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ప్రయోజనాలు ఎందుకు జరిగాయి, అంటే ప్రయోజకులుగా ఎందుకు మారారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసో తెలియక పెట్టినటువంటి పేరు వలన వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా శని ప్రభావం అండి. శని 34 సంవత్సరాలకు ఒక్కసారి, అంటే యాక్చువల్గా 30 సంవత్సరాలు, ఎందుకంటే 2.5 సంవత్సరాలు కదా, ఒక హౌస్లో 2.5 సంవత్సరాలే ఉంటాడు కదా. అవి ఒకసారి రౌండ్ చక్కెర కొట్టి వచ్చినట్టయితే 30 సంవత్సరాలు పడుతుంది, ఎక్కడ వక్రగతి లేకపోతే. నేను కొంచెం ఆస్ట్రాలజీ కొంచెం ఈజీగా అర్థం కావడానికి, నేను సులువైన రీతిలో అర్థం చేసుకోవడానికి నేను కొన్ని కొన్ని సెంటెన్స్ కొన్ని కొన్ని వర్డ్స్ ఉపయోగిస్తుంటాను. మీకు అర్థం కావాలి కదా, మనం చేసేది ఏంటంటే మీకు అర్థం కావడానికి, మీరు దాన్ని విధి ఆహా ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని తెలుసుకోవడానికి మాత్రమే. ఒకసారి తిరిగి వస్తే మనకు ఉన్నటువంటి 12 బాక్సులను తిరిగి వస్తే 30 సంవత్సరాలు పడుతుందండి. కొన్ని కొన్ని సంవత్సరాలలో ఏమవుతుందంటే వక్రగతి అనేది నడుస్తుంది. ఆ వక్రగతి ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది, ఎన్ని నెలలు నడుస్తుంది అని కూడా దాన్ని బట్టి కూడా టైం లేట్ అవుతుందండి. అయితే ఈ శని కరెక్ట్ తన పాయింట్లోకి వచ్చినప్పుడు, అంటే మకర రాశిలోకి వచ్చినప్పుడు మరియు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అదృష్టం అనేది పంట పడుతుందండి. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఈ శుభకృతు నామ సంవత్సరంలో ఈ శని మకర రాశిలో నుండి కుంభరాశిలోకి వచ్చే ముందు ఈ 2024 వరకు, నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్పానండి, ఒక 4 రాశులు కోట్లకు పడగలెత్తుతారని. ఇప్పుడు ఆ టైం వచ్చిందండి, దర్జాగా కాలు మీద కాలు వేసుకొని 2024 లోపు మీరు కారు తీసుకుంటారు ఖచ్చితంగా. అవునండి, కారు అంటే మామూలు ఆషామాషి కాదు. కారు అంటే ఇప్పుడు దానికి ఒక 10 లక్షలు పెడతాం, సింపుల్ కార్ అయితే 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 10 స్థాయిని బట్టి. మరి ఈరోజు చూస్తే మరి మన సంపాదన ఎంత ఉండాలండి? కారు ఒక కారు కొనాలంటే సంపాదన ఎంత ఉండాలి? 10,000, 20,000, 30,000 ఉంటే నీకు కారులో నడిపే ప్రయోజనం ఉండదు. మినిమం నీ సంపాదన వచ్చేసి మినిమం 100,000 పైనే ఉండాలి కారు మెయింటెనెన్స్ చేయాలంటే. ఇంతెందుకు అంటారండి, ఇంట్లో కుక్కను పెంచుకున్నా కూడా నెలకు ఒక 5,000 ఖర్చు దానికి ఖచ్చితంగా. అంటే ఆ కుక్కను పెంచుకోవాలంటే మన స్థితిగతులు బాగుండాలి, మన స్థాయి అనేది పెరగాలి. అంటే మన దానికి తిండి పెట్టడానికి మనకు ఆ డబ్బు మనకు జనరేట్ కావాలి, అప్పుడే మనం. అంటే కారు ఎందుకు కొంటారండి? వాస్తవానికి కొంతమంది కారు కొని జస్ట్ ఒక 2-3 నెలల్లో అమ్మేస్తారు, 1 సంవత్సరం లోపే అమ్మేస్తారు. ఆ కారును ఉన్నప్పుడు కూడా అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. ఎందుకు నాయన ఇది తీసుకొచ్చి పెట్టాను? నేను ఒకతనికి చెప్పానండి, నేను సార్ నేను కారు తీసుకుంటారంటే కారు వద్దు నాయన, నీ కారు వద్దే వద్దు అని చెప్పాను. ఫ్రెండ్స్ మాట బట్టి ఇంకెవరు అన్నారని ఇంకోరు అన్నారని చెప్పి దర్జాగా కారు వేసుకొని తిరిగాడు. దర్జాగా కారు వేసుకొని తిరిగితే దాంట్లో పెట్రోల్ వేయాలి. నీ సంపాదన ఎంత? 10,000 రూపాయలు. నీ 10,000 రూపాయల సంపాదన కారు ఎట్లా కొంటావు? ఉదాహరణకి దాని రేంజ్ నాకు తెలుసు, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి రేంజ్ నాకు తెలుసు అండి. నువ్వు కారు ఎలా కొంటావు అని చెప్పేసి నేను వద్దంటే ఆయన కొనుక్కొని తిరిగాడు. లాస్ట్కి ఏమేమి తెలుసా, ఆ బండిని దిప్పలేక కారు అన్ని రోజులు అహలాబెట్టడం వల్ల ఈ ఉన్నటువంటి వీల్స్ అన్ని పాడైపోయాయి. అంటే ఈ రబ్బర్ అనేది పాడైపోయింది, ఒక గుంతలో దిగబడగానే పగిలిపోతాయి. అంటే దాని స్టెమినా దెబ్బతింది. ఏదైనా యూజ్ చేస్తుంటేనే అది బాగుంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం
నేను అంటే ఉదాహరణ చెప్తున్నానండి, నా చిన్నతనంలో నేను లెదర్ షూస్ కానీ లెదర్ చెప్పులు కానీ బాగా ఇష్టపడతాను. వాటిని అపురూపంగా అప్పుడు ఆ కాలంలోనే లెదర్ చెప్పులు అంటే బాగా కాస్ట్లీ ఉండేది. వాటిని ఏం చేశానంటే దీని దగ్గర తీసుకుని ఎప్పుడు తొడగకపోయేదండి, పక్కన పెట్టేశాను. అలా 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 ఎప్పుడన్నా ఒక్కసారి వేసుకునేవాడిని. 2-3 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వేసుకుంటే మొత్తం తెగిపోయాయి. అంటే ఏదైనా వాడుతూ ఉంటేనే దానికి బాగుంటుంది. ఇప్పుడు కారైనంతేనండి, రోజు రోజు తీయకుండా కనీసం ఒక 2-3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి దాన్ని ట్రావెల్ అంటే మనం నడిపించాలి. నడిపిస్తే దాంట్లో ఉంటుంది, బాగుంటుందండి. ఇదే కాదండి, ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఏసీ రెస్టారెంట్లు కానీ, ఏసీ హాల్స్ కానీ, కన్వెన్షన్ హాల్స్ కానీ, దాన్ని ఏసీ ఆన్ చేసి పెడితేనే దాంట్లో మళ్ళీ ఈజీగా ఉంటుంది. నువ్వు తీయక ఒకసారి 2-3 సంవత్సరాల తర్వాత తీస్తే ఏమవుతుంది, ఉన్నది పాడైపోతుంది. అలా ఉంటుందండి. ఒకటి కారు వద్దునైనా అంటే తీసుకున్నాడు, ఆ లాస్ట్కు ఆ కారు అలా పాడైపోయింది. తర్వాత దాన్ని అమ్ముదామని పోతే మార్కెట్లో పెడితే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. రెండు మనకు 2 సంవత్సరాలు దాటుతుంటే దాని వాల్యూ పడిపోతుంది. నువ్వు ఇప్పుడు షోరూంలోకి వెళ్ళి తీసుకొచ్చి అడుగు బయట పెడితే దాని వాల్యూ పడిపోతుంది. తెలుసో తెలుసు మీకు, ఉంటుందండి, అలాగే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నానండి, అదృష్ట యోగం అనేది కూడా ఉంటుందండి. ఖచ్చితంగా కొంత కొంతమందికి అదృష్ట యోగం ఉంటుంది. అంటే నేను కారులో తిరగద్దు, మీరు దర్శగా బ్రతకొద్దు అని అనండి. మన శక్తిని మించిన పని చేయకూడదు ఎప్పుడు కూడా. అవతల వాడు బాగున్నాడని చెప్పేసి మంచి ఇల్లు కట్టుకున్నాడు, 2-3 కార్లు ఉన్నాయి, పని మనుషులు ఉన్నారని చెప్పేసి మనం అలా చేస్తే ఏమవుతుందండి, మన దగ్గర లేదనుకోండి ఏమవుతుంది. తెచ్చుకోవచ్చు కానీ నామమాత్రంగా ఉంటుంది. ఒక 2 సంవత్సరం కాగానే అప్పుల వాళ్ళు విక్కొని తింటారంటారు, అసలు తల పగిలిపోతుంది. ఆ ఉన్న ఇల్లు కార్లు అన్నీ అమ్ముకొని ఇంకా మీదికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి మీరు ఉండవలసి వస్తుంది. అందుకే ఒక టైం అనేది రావాలి, వస్తుందండి. ఇప్పుడు అలా అని చెప్పేసి మిమ్మల్ని నేను తక్కువ చేయను. 0 నుండి హీరోగా కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అదృష్టాన్ని నమ్ముకొని కష్టపడి సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ అనేది దాంట్లోనే ఉంటుందండి. మీరు పనిచేస్తారు, నేను పనిచేస్తారు, అందరం పనిచేస్తారు, కానీ కొంతమందే బాగుపడతారు. ఎందుకండి, అదృష్టం. అదృష్టం లేని నువ్వు ఏది కాదండి. అదృష్టం అనేది ప్రతి వ్యక్తికి కావాలి. అదృష్ట యోగం ఉంటేనే నువ్వు కోటీశ్వరు అవుతావు. అదృష్ట యోగాన్ని ఎలా తీసుకొచ్చుకోవాలి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం వల్లనే మనకు ఆ అదృష్ట యోగం కలుగుతుందండి. లేదంటే మనం ఎంత కష్టపడి పని చేసినా బూడిదల పోసినటువంటి పన్నీరే. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ నేను చెప్తున్నానండి. అందుకే ఒక్కసారి ట్రై చేసి చూడండి, న్యూమరాలజీ అంటే ఏంటి, ఆస్ట్రాలజీ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇలా అవుతుంది నా జీవితం, ఒక్కసారి మిమ్మల్ని మీరు మననం చేసుకోండి, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తారో చూద్దాం. పెద్ద ఖర్చు అయితే ఏం కాదండి, ఆస్ట్రాలజీ చూస్తే న్యూమరాలజీ చూస్తే ఏం ఖర్చు ఏమి ఉండదండి. పెద్దగా మనం ఒక హోటల్కి వెళ్ళి రెస్టారెంట్ కూర్చొని తీస్తే 2-3 వేలు ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. అది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, తిన్న తర్వాత అలా రేపటి వరకు అరిగిపోతుందండి, ఏమి ఉండదు మళ్ళీ. కానీ ఒక సంఖ్యాశాస్త్రం ప్రకారం మన పేరును సరి చేసుకుంటే మనల్ని జీవితకాలం బ్రతికిస్తుందండి. నేను పదే చెప్తున్నాను, మనం పెట్టే అనవసరంగా పెట్టే దుబారా ఖర్చుల కంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీ పిల్లలు బాగుపడతారు, మీరు బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడుతుంది. అది నా దగ్గరికే వచ్చి కరెక్షన్ చేసుకోండి, నా దగ్గరికే అని కాదని, ఒక మంచి జెన్యున్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసినటువంటి వారు మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేరుని, మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని వివరంగా దానికి విని దాని పేరులో ఉన్నటువంటి సెంటెన్స్ మంచిగా సెట్ చేసుకొని 9 కోర్సులు రాయండి, చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా వరకు మేలు జరుగుతుందండి. నేను పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదండి, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికే రోజులు వచ్చాయండి. దానిలో మొట్టమొదటి రాశి తులారాశి. తులారాశి వారికి గురువు షష్టమంలో, శని చతుర్థ స్థానంలో, రాహు సప్తమంలో, కేతు జన్మంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అదేవిధంగా వృషభ రాశి వారికి గురువు లాభస్థానంలో, శని నవమంలో, రాహు వ్యయంలో, కేతు షష్టమంలో ఉన్నారు. తర్వాత నెక్స్ట్ సింహరాశి. సింహరాశిలో చూస్తే గురువు అష్టమ స్థానంలో, శని షష్టమంలో, రాహు నవమంలో, కేతు తృతీయంలో ఉన్నారండి. నెక్స్ట్ కుంభరాశి వచ్చేసి గురువు ద్వితీయంలో, శని వ్యయంలో, రాహు తృతీయంలో, కేతు నవమ స్థానంలో ఉన్నారు. తుల, వృషభ, సింహ, కుంభ ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తారండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక తెల్ల పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నేను చెప్తున్నానండి, మీకు అదృష్ట యోగం అనేది కూడా ఈ సంవత్సరం నుండి, ఈ శుభకృతు నామ సంవత్సరం నుండి మీకు మొదలు కాబోతుంది.
సిద్ధంగా ఉండండి, టైం వేస్ట్ చేసుకోకండి, కష్టపడండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. ఇది మాటల న్యూమరాలజీ కాదండి, చేతల న్యూమరాలజీని కూడా నేను నిరూపించాను. ఖచ్చితంగా మీరందరూ కూడా బాగుపడాలని కూడా ఆ పరమేశ్వరుని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.